నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టామంటే కొత్త ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మనం నేర్చుకోబోతున్నాం, టేస్ట్ చేయబోతున్నాం అని అర్థం కదా. మరి ఈ వారం మనం హైదరాబాద్ వంటకాలని తెలుసుకోబోతున్నామండి. ఆ రుచుల్ని కూడా ఆస్వాదించడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? మరి లేట్ చేయొద్దు, మరి అక్కడ స్పెషల్ వంటకాలని మనకు పరిచయం చేయడానికి సునీత గారు మన సెట్కు విచ్చేశారు. మరి ముందుగా ఇన్వైట్ చేసేద్దామా? వెల్కమ్ సునీత. హాయ్ సునీత. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి ఒక రేంజ్ లో ఓ రేంజ్ లో ఆరెంజ్ శారీతో వచ్చారు? మొత్తం మన సెట్ అంతా కూడా ఆక్రమించేద్దామనా? మౌనం అర్ధాంగీకారం అంటారు, అంటే మాట్లాడకపోయినా నేను తెలుసుకోవాలన్నమాట. సరే అర్థమైంది, ఈ రోజు మీదే ఎంజాయ్ చేయండి. ఇలా ముందు నేను పొగుడుతూ ఉండాలి, ఎందుకంటే నాకు మంచిగా వంటకాలు టేస్ట్ బాగుండాలి కదా. టేస్ట్ చేసేది నేనే కాబట్టి, సో అందుకే నన్ను మెప్పించాలన్నమాట. తప్పకుండా. అలాగే నేను మిమ్మల్ని మెప్పించాలి, మీరు బాగా చేయాలి. ఎక్కడ కూడా మీరు ఉప్పు కారాలు ఎక్కువ వేయకట. ఓకే ఓకే. సో హైదరాబాద్ వంటకాలు, హైదరాబాద్ అమ్మాయి కదా. ఓకే, మరి హైదరాబాద్ లో ఇష్టమైందంటే ఏం చెప్తారు ఫస్ట్? మీరు ఫస్ట్ హైదరాబాద్ లో అంటే బిర్యానీయే. అంతే కదా. ఓకే, అంటే యాక్చువల్గా హైదరాబాద్ కి బిర్యానీ అంటే ఫేమస్, సో బిర్యానీకి హైదరాబాద్ ఇస్ ఫేమస్. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ రుచులు ఫస్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ అని. ఎప్పుడన్నా అదే రుచితోటి మీరు ఇంట్లో ఎప్పుడన్నా తయారు చేశారా? నేను ట్రై చేశాను, కానీ నాకంటే బెటర్ గా మా మదర్ చేస్తారు. ఓ, చేస్తారా? చేస్తారు. ఓకే, ఎప్పుడైనా హైదరాబాద్ బిర్యానీ తినడానికి వెళ్దాం అనే దానికంటే వద్దు, అమ్మ చేసిన బిర్యానీయే చాలు ఇంకా అనిపించారు అన్నమాట. అవును, గ్రేట్. ఓకే, సో ఆవిడ వంశపారంపర్యంగా చేసేవి అన్ని కూడా హస్తకళ మీకు కూడా వచ్చే ఉంటుంది అన్నమాట, ఆ వంటలు ఆ వార్పులు అన్ని కూడా. అవును, ఆవిడ కూతురు కాబట్టి. మీరు బాగా చేస్తారా వంటలు? చేస్తాను, నేను చెప్తాను, మీరు చెప్పేసుకోవడం కాదు, ఇంకేలా క్రెడిట్ అంతా కూడా. సరే, మరి ముందుగా అయితే ఏ వంటను పరిచయం చేస్తారు? సో ముందుగా మనం స్వీట్తో స్టార్ట్ చేద్దాం, అది వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామ్. బ్రెడ్ గులాబ్ జామ్ అంటే డబుల్ కా మీఠా? నో నో, డబుల్ కా మీఠా కాదు, అది బ్రెడ్ గులాబ్ జామ్, గులాబ్ జామ్ లాగే వస్తుంది. ఓకే ఓకే, బ్రెడ్ తో గులాబ్ జామ్ అన్నమాట. అంటే నార్మల్గా బ్రెడ్తో డబుల్ కా మీఠా మాత్రమే చేస్తారు కదా, సో జస్ట్ ఫర్ ఎ చేంజ్ మనం గులాబ్ జామ్ చేసుకుందాం. వింటుంటేనే చాలా బాగుంది. మరి స్వీట్ లవర్స్ అలాగే బ్రెడ్ తోటి ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బ్రెడ్ గులాబ్ జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్ అయితే బాగుంటుందా? ఎస్, అవును. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. ముందుగా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం బీఫ్ ఫ్రై కోసం. నెక్స్ట్ అలాగే ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. వాటర్ జగ్లో ఉంది. సరిపోతుంది మాదిరి ఆ వాటర్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు వాటి పనులు అవి ఉంటాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? సో మనం ఈ బ్రెడ్ ని మనం మిక్సింగ్ బౌల్ లో వేసి స్మాష్ చేసేసుకోవచ్చు. ఓకే, అయితే మీకు మిక్సింగ్ బౌల్ కావాలి. సో ఇప్పుడు దీంట్లో ముందుగా మనం తెచ్చుకున్న బ్రెడ్ సైడ్స్ తీయాలి, అదంతా ఏం అవసరం లేదు, అక్కర్లేదు. నార్మల్గా మనం మిల్కీ బ్రెడ్ తీసుకుంటే కనుక సైడ్స్ తీయాల్సి ఉంటుంది, బట్ ఇది బ్రౌన్ హెల్త్ హెల్త్ పరంగా కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ సైడ్స్ అనేది తీయాల్సినంత రిక్వైర్మెంట్ అయితే ఉండదు. ఓకే ఓకే, మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను వర్క్ చేస్తుంటాను మాదిరి. ఏంటి, ఏం జాబ్ చేస్తాను? బ్యాంక్ ఎంప్లాయీని. బ్యాంక్ ఎంప్లాయీ, ఓకే. సో మంచి హాలిడేస్ వస్తాయి, మంచి పే ఉంటుంది కదా. ఎందుకంటే ఏం కావాలి? ఏ బ్యాంక్ లో చేస్తారు? కోటక్ బ్యాంక్ లో వర్క్ చేస్తాను. ఓకే, సో ఇది అయిపోయింది కదా. సో దీంట్లో మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకుందాం. తర్వాత ఇది
పాలక్ పొడి అన్నమాట. సో దీని ప్లేస్ లో మనము బొంబాయి రవ్వ అని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినాలి అంటే వాళ్ళకి స్వీట్నెస్ ఎక్కువ ఇష్టం కదా. సో దానికి ఇది ఎక్స్ట్రా స్వీట్ ని యాడ్ చేస్తుంది అన్నమాట. సో మనం మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం బ్రెడ్ లో. ఓకే, అండ్ కొద్దిగా దీంట్లో మనము నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇది ఏంటి, ఎవరి రెసిపీ, ఎవరు కనిపెట్టిన రెసిపీ ఇది? ఇదియా, మా పిన్ని చేశారు. వరంగల్కి వెళ్ళినప్పుడు మా పిన్ని ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట ఇది. ఓకే ఓకే. మీది బార్న్ అండ్ బ్రాట్అప్ అంతా కూడా వరంగల్? వరంగల్. ఓకే ఓకే. సో ఇది మొత్తం మనం స్మాష్ చేసుకున్నాం కదా, స్మాష్ చేసుకున్న తర్వాత సేమ్ గులాబ్ జామ్ సైజ్లో మనము రౌండ్ అప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది మన ఇష్టం అనమాట. ఒకవేళ కాలజామ్ షేప్ అవుట్లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే రౌండ్ అప్లో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే నార్మల్గా గులాబ్ జామ్ సైజ్లోనే మనం షేప్ అవుట్ అనేది చేసుకుందాం. ఇది మనకి సరిపోతుందా? సరిపోతుంది. జస్ట్ మనకి మెల్ట్ అయితే చాలు కదా షుగర్ సిరప్. అవును, సేమ్ పాకంలాగా వస్తే గట్టిగా పడుతుంది. ఇందులో ఇలాచీ పౌడర్ ఏమైనా వేద్దామా? హా, వేద్దాం మాధురి, లాస్ట్లో వేద్దామని చెప్పి. సో మీరు మ్యారీడా? ఆహా, లేదు. ఇంకా పెళ్ళి అవ్వలేదు. చూస్తున్నారన్నమాట సంబంధాలు? హా, చూస్తున్నా. ఓకే, చూడండి, ఇక్కడే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవచ్చు. ఒక అమ్మాయి బ్యాంక్ ఎంప్లాయీ బోల్డ్ అన్న సెలవులు ఉంటాయి, మంచి ఉద్యోగము, దాంతో పాటు గ్రోత్ చాలా బాగుంటుంది. మీ అమ్మగారికి నాన్నగారికి పెద్ద పని నేను తప్పిస్తున్నానండి. నేనంతా దగ్గర చూపిస్తున్నాను చూడండి, పెద్ద అవకాశమే కల్పింది, ఒక పెద్ద ప్లాట్ఫామ్ స్వయంవరం అనమాట ఇక్కడ ప్రకటించేశాను. మా మదర్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫీల్ అవుతారా? చూడండి ఆంటీ, మీ అమ్మాయికి నేను పెళ్లి సంబంధం చూసేస్తున్నాను, మరి తర్వాత చాలా మెయిల్స్ వస్తాయి, మీరు అందులో మీ పెళ్లి కొడుకు, మీ అబ్బాయి కాబోయే వరుణ్ణి మీరు చక్కగా ఈజీగా వెతుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఇది ఆయిల్ కూడా హీట్ అయిపోయినట్టుంది. సో ఈ లోపు మనం దాంట్లో ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, ఇలాచీ పౌడర్ వేసేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయిపోయింది అనుకుంటా, దీంట్లో మనం వేసేద్దాం. ఓకే మరి సునీత, రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది, మనం ఇప్పుడు పాకంలోకి వేసేసుకుందాం. పాకంలో వీటిని ఎంత బాగా దొల్లిస్తే అంత బాగా పీల్చుకుంటుంది కదా. నైస్, మీ పిన్నిది మంచి ఐడియా. అంటే యాక్చువల్గా ఇది సింపుల్ ప్రాసెస్ కదా, ఈజీ. నార్మల్గా అయితే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది గులాబ్ జామ్ అనేసరికి, బట్ ఇది అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ ఇది. అంటే ఇక్కడ వరకు మేకింగ్ వరకు మాత్రం చాలా బాగుంది, ఈజీగా. టేస్ట్ చేశాక అప్పుడు తెలుస్తుంది అనమాట, అప్పుడు ఇది చెయ్యాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తాం. ఓకే, ఇప్పుడు తీసేస్తున్నాను నేను. ఎగ్జాటిక్ లుక్ తీసుకోవడానికి చూసారు కదా, వేడి వేడిగా బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బ్రెడ్ గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార 1 కప్పు, బ్రౌన్ బ్రెడ్ 4 ముక్కలు, పాలు 1/2 కప్పు, పాలపొడి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బ్రెడ్ గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి నీళ్లు పాన్ లో పంచదార పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసి పాలు, పాలపొడి, నెయ్యి వేసి చేత్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఉండల్ల
కట్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న చక్కెర పాకంలో యాలకుల పొడి వేసి డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు వేసి అటు ఇటు దొర్లించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి యాలకుల పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ. బ్రెడ్ గులాబ్ జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇది అసలైన ఘట్టం కదా వంటలో మనకి. ఓకే తీసుకోండి, నాతో పాటు మీరు చేయాలి. లోపల చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది, అంటే బయట క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్నెస్ ఉంది విత్ స్వీట్. తినండి తినండి, తిని ఎలా ఉందో చెప్తే. సూపర్, బాగా కుదిరిందా? యా. బాగుంది. ఇది బ్రెడ్ తో చేసినట్టుగా అయితే మాత్రం తెలియట్లేదు. సో చక్క కుక్ అయింది, లోపలంతా కూడా చాలా సాఫ్ట్ ఉంది మీరు అన్నట్టుగానే. ఇంకాస్త మనకి పాకంలో కనుక ఇంకాస్త ఎక్కువసేపు మనం పెట్టామంటే మొత్తం లోపలికి కూడా జ్యూస్ బాగా పీల్చుకుంటుంది కదా. సో అప్పుడు చాలా బాగుంటుంది, ప్రతి బయట ఎంజాయ్ చేయొచ్చు. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి అండ్ గులాబ్ జామ్ తినాలి అనిపించిన వాళ్ళకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు అనమాట. ఆ విషయంలో మాత్రం ఇది చాలా చాలా బాగుంది అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి నెక్స్ట్ వన్ ఏం పరిచయం చేస్తున్నారు? మనం షెంగాయ్ వెజ్ రోల్స్ ప్రిపేర్ చేద్దాం. షెంగాయ్ వెజ్ రోల్స్ చైనీస్ ఐటమ్ ఇది. ఓకే, నేను చేసుకుందామా అండి షెంగాయ్ వెజ్ రోల్స్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వెజ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇది మనం ఏ పిండితో చేసుకుంటున్నాము? ఇది మనము మైదా పిండితో చేస్తున్నాం. మైదా పిండి కావాలి అనుకుంటే మనం ఆప్షన్ గా వేరే పిండి అన్నా యూజ్ చేయొచ్చా? చేసుకోవచ్చు. లైక్ జొన్న పిండి, గోధుమ పిండి, జొన్న పిండితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ హెల్త్ కాన్షియస్ గా అయితే చాలా మంది గోధుమ పిండి వైపే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వన్స్ అపాన్ ఏ టైం కాబట్టి మనం దీంతో చేసుకోవచ్చు. పర్వాలేదు అయితే అప్పుడప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే యా చేద్దాం. ఓకే, ముందుగా డీప్ ఫ్రై ఐటమ్ ఇది. ఎస్, నేనైతే ఫస్ట్ ఆయిల్ వేడి చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మీకు? సో నాకు ఒకసారి మిక్సింగ్ బౌల్ ఇస్తావా? ఇదిగో. సో దీంట్లో ఫస్ట్ మనము పిండి, చపాతీ పిండిది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దెన్ మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం చపాతీ పిండి ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం దీంట్లో మైదా పిండి వేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. చపాతీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం మనం. నెక్స్ట్ కర్రీ మనం చేసుకోవాలి కదా దీనికి? ఎస్ అవును. సో అది అయ్యే లోపల స్టవ్ అది ఆన్ చేయనా? ఎస్ చేసేయండి. స్టవ్ ఆన్ చేస్తాను. పిండి తడుపుకోవడం పూర్తయినట్టేనా? అయిపోయింది. ఓకే, ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ ప్రిపేర్ ప్యాన్ కూడా హీట్ అయింది. ఈ ఆయిల్ తీసి వేయండి కొంచెం. ఇప్పుడు ఏమి వేస్తున్నారు? సో మనకి ఇది ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మనం ఇంకా మనం నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, ఉల్లిపాయలు నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. పసుపు. ఓకే,
సాల్ట్, ఆలు వేసేస్తున్నాం. సో మరి మనకి ఓవర్గా రెగ్యులర్గా కర్రీస్ చేసుకునేంతగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, కొంచెం సెమీ. ఈవినింగ్ టైం స్నాక్స్ కి అయితే ఇంకా చాలా బాగుంటుంది, లైక్ మెయిన్ కోర్స్ కంటే. అవును, ఇది ఎక్కువ ఇంకా రైనీ సీజన్ లో ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, తర్వాత ఏం వేస్తున్నారు? సో ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకుందాం. కొంచెం క్యారెట్ తురుము, తర్వాత బటానీ, చపాతి పీట కర్ర కావాలి కదా. అవును. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకుందాం. స్పైసీ స్పైసీగా తినాలనుకున్నప్పుడు కారం యాడ్. సో ఇప్పుడు మీరు చపాతీలు చేసుకుంటారా? అవును. ఇదిగోండి అయితే చపాతి పీట కర్ర. అయితే అయిపోయినట్టే. సో మనం ఈ లోపు చపాతి పిండి, చపాతి ప్రిపేర్ చేసేస్తున్నామండి. మైదాతోటే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మిగతావి కొంచెం కష్టమే, ఇది ఈజీగా మనకి మౌల్డ్ అవుతుంది ఎలా కావాలంటే అలా. టైమింగ్స్ ఎలా ఉంటాయి మీవి? మార్నింగ్ 9:30 to 6:30. సో ఆడిట్ టైంలో 7:30 అవుతుంది. లేట్ అవుతుంది మిగతా అంతా హ్యాపీ టైం. కానీ దేనికి దానికి ఉండే ప్రెషర్స్ ఉంటాయి కదా. ఉంటాయి. మీ దాంట్లో మీ బ్యాంకింగ్ సెక్టర్లో ఎలాంటివి ఉంటాయి మీకు? అంటే కస్టమర్స్ ఇష్యూస్ ఉంటాయి, కస్టమర్ క్వైరీస్ ఉంటాయి. ఓకే, ప్రతిదానికి ఏ ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. క్వైరీస్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. సాటర్డే ఆఫ్ ఉంటుందా? సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే ఆఫ్. ఆఫ్. కానీ అసలు బ్యాంకింగ్లో రావడం అనేది చాలా అదృష్టం అంటారు. మీకు చాలా బాగా వచ్చినట్టు అదృష్టం బాగుందన్నమాట అయితే. అంతేనా? ట్రావెల్ టైం ఎక్కువ అవుతుంది, మీరే తీసుకుని పక్కన పెట్టుకోండి. ఓకేనా? సరిపోతుంది చాలు. మీరు మాదిరి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అన్ని టేస్ట్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో మీరు అవి ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తాను. చేస్తా కొన్ని కొన్ని అబ్బాయి చూడంగానే చేసి అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేశారు కదా గులాబ్ జామ్, అది చాలా ఈజీగా ఉంది. ఇది అది ఖచ్చితంగా చేయొచ్చు. ఈజీ రెసిపీస్ ని ఇష్టపడుతుంటారా? సో టైం కన్స్యూమింగ్ కాకుండా. అవును, టైం. ఓకే సునీత, అయిపోయినాయి కదా? ఎస్. తీసేద్దాం. వేడిగా షాంఘై వెజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. షాంఘై వెజ్ రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మైదా పిండి ఒక కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చిమిర్చి 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, బఠానీలు 2 టేబుల్ స్పూన్లు. షాంఘై వెజ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో మైదా పిండి, నూనె, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు,
ఉప్పు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా స్మాష్ చేసుకుని వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్, బఠానీలు, కారం వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై వేసి చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని వేయించుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి రోల్ చేసి వేడి నూనెలో వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే షాంఘై వెజ్ రోల్స్ రెడీ. షాంఘై వెజ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చూద్దాం ఫస్ట్ లోపల. వేడి వేడిగా బయట చల్లటి క్లైమేట్ ఉన్నప్పుడు వేడి వేడిగా తింటే ఉంటుంది స్వర్గం. నేను తింటాను ఫస్ట్. బాగుంది, తినండి మీరు కూడా తినండి. స్టఫ్తో పాటు తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆలు వచ్చిందంటే మనకి ఎలా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి మైదా పిండి కావాలంటే మైదా పిండి, లేదు అనుకున్నట్లయితే గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు. హెల్దీ ఆప్షన్స్ వైపు మీరు వెళ్ళొచ్చు. సో మొత్తానికైతే ఈ విధంగా చాలా టేస్టీ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సునీత. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. చూసారు కదా అండి, మరి హైదరాబాద్ రుచుల్లో భాగంగా మరి మనకి సునీత గారు నేర్పించిన రెండు టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి గులాబ్ జామ్, అది కూడా బ్రెడ్ తోటి, బ్రెడ్ గులాబ్ జామ్ అండ్ దాంతోపాటు షాంఘై వెజ్ రోల్స్ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాళ హైదరాబాద్ వంటకాలు. రేపు కూడా మరో రెండు టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.